నా హృదయపూర్వక శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ సార్ గారి బర్త్డే సందర్భంగా మన జైత్యాలలోని బాల సదన్లో ఉన్న పిల్లలందరికీ పరుపులు మరియు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు శాసనసభ్యులు సంజయన్ గారి చేతుల మీదుగా ఇవ్వడానికి కోరుకున్నాము. అంతేకాకుండా హరితహారం ప్రోగ్రాంలో కూడా ఈరోజు బాల సదన్లో మొక్కలు కూడా నాటడం జరిగింది. అయితే ఏంటంటే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గురు పౌర్ణిమ, అంటే గురువుగా భావించి నేను ఈ కార్యక్రమంగా చేయడానికి నిర్ణయించుకున్నాను. కావున ఇట్లాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ గౌడన్నకు చెల్లమ్మ శ్రావణమ్మకు మిగతా కౌన్సిలందరికీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులు. డాక్టర్ శశికాంత్ గారి నేతృత్వంలో వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా కలిసి బాల సదన్లో పిల్లలకు అవసరమైన మ్యాట్రెస్ కావచ్చు, బెడ్షీట్స్, వివిధ వస్తువులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంలో ముఖ్యంగా ఈనాడు ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రి వారిలైన యువనాయకులు కేటీఆర్ గారి పుట్టినదినం. ఆ పుట్టినదినం సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రధాన పౌరాలు సోదరి డాక్టర్ శ్రావణి గారికి, ఈరోజు కేసీఆర్ గారి పుట్టినదిన సందర్భంలో గౌరవ ఎంపీ సంతోష్ కుమార్ గారు కూడా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ముక్కోటి వృక్షాక్షరణ కార్యక్రమం అంటే 3 కోట్ల మొక్కలు పెట్టాలని, దాంట్లో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలో 6 లక్షల మొక్కలు పెట్టాలని నిర్దేశించుకోవడం జరిగింది. ఇవాళ పట్టణంలో కొన్ని కార్యక్రమాలు కూడా మా మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇక మంచి దినం, ఒక యువ నాయకుడు పుట్టిన దినం నాడు డాక్టర్ శశికాంత్ శశికళ పిల్లల ఆసుపత్రి, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి కూడా పిల్లల డాక్టరు, పిల్లలకు సేవలు అందిస్తున్న మా పిల్లల డాక్టర్ పిల్లల కోసం ఇవన్నీ వసతులు ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా వారికి, పాల్గొన్న వారి మిత్ర బృందం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఎవరి బర్త్డే అందరికి అందరు చెప్పారు. ఒకసారి హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు అనాలి అందరికి అందరు ఒకసారి. స్పూన్ ఉంటే మంచి స్పూన్ తామా. తిను నీకు కూడా ఇక ఇక స్కూల్ కడిగి ఇదంతా పిల్లలకి పెట్టాలమ్మా. ఓకే మీకే ఇది నరేష్ ఇలా బలసాధన ఎప్పుడు కట్టిస్తావా బిల్డింగ్ మాట్లాడదాం. ఈ సార్ అది సార్ అప్ప